కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన బుట్ట రేణుక ఇటీవల అధికార తెలుగుదేశం పార్టీలోకి జంప్ అవడం అందరికీ తెలిసిందే ఎంపీగా రాజకీయ విలువలను తొంగలోకి తొక్కేసిన బుట్ట రేణుకకు వ్యక్తిగతంగా బుట్టా ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తారని మంచి పేరుంది అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఆమె తన పార్లమెంట్ నియోజకవర్గంలోనే నాగిల దిన్న అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో వచ్చిన తొంగభద్ర వరదల్లో పూర్తిగా నష్టమైన గ్రామాల్లో నాగుల దిన్నె కూడా ఉంది పైగా నాగిలదిన్న గ్రామం ఎమిగ్నూరు నియోజకవర్గంలో ఉండడం చేత పలు రాజకీయ సమీకరణాల్లో భాగంగా బుట్ట రేణుక ఈ గ్రామాన్నే దత్తత తీసుకున్నారు అయితే మంగళవారం నాడు ఎమిగ్నూరు నియోజకవర్గంలో పర్యటించిన బుట్ట రేణుక పలు కీలక విషయాలు వెల్లడించింది నాగిలదిన్న దత్తత గ్రామం నుంచి విరమించుకున్నట్లు ఆమె కీలక ప్రకటన చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అక్కడ గ్రూప్ రాజకీయాల కారణంగా అభివృద్ధి పనులు చేయలేకపోతున్నారని బుట్ట రేణుకా స్పష్టం చేశారు మరోవైపు ప్రభుత్వ అధికారులతో ఆమె నిర్వహించిన సమీక్షకు స్థానిక ఎమ్మెల్యే బీవీ జయ రెడ్డి హాజరు కాకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అయితే తాను ఎమ్మెల్యేకి ఫోన్ చేసి సమాచారం అందించారని కానీ ఆయన వ్యక్తిగత పనుల వల్ల కార్యక్రమానికి రాలేదని రేణుక పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో రేణుక ఎమిగునూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారనే వార్తలు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలో మంగళవారం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది ఇక ఓ పార్లమెంట్ సభ్యురాలు స్థాయిలో ఉన్న గ్రూపు రాజకీయాలను ఎదుర్కోలేక దత్తత గ్రామం విషయంలో చేతులు ఎత్తేయడం నిజంగా సిగ్గుచేటని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఎన్నికల వేళ ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని వారు గట్టిగా ప్రశ్నిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి